హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది చాలా మందికి డౌట్ అయితే ఉంది ఈసారి అయినా కూడా ఇళ్ల అనేది ఇస్తారా ఇవ్వరా అనేసి ఆగస్టు పదిహేనో తారీఖున ఇస్తారా ఇవ్వరా అనేసి మనకు నిన్న ఏపీ సీఎం గారు ఏంటంటే ఆగస్టు పదో తేదీ లోపు ఇళ్ల పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా పూర్తి చేయాలి దీనికి అధికారులు సిద్దంగా ఉండాలని అయితే చెప్పడం జరిగిందనమాట సో ఆగస్టు పదిహేనో తారీఖున ఖచ్చితంగా ఇస్తారా ఎవరు అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను చివరి వరకు చూడండి ఈ వీడియోను అలాగే ఏంటంటే వైఎస్ఆర్ చేయతాకు సంబంధించి చాలా మంది ఏంటంటే లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అమౌంట్ అనేది ఎప్పుడు ఇస్తారు అలాగే ఏదైనా వెబ్సైట్ అనేది ఉందో చెక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదా అనేసి అయితే చాలా మంది అడుగుతున్నారు సో ఆ వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి వీలైనంత మంది చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైనకి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యూట్యూబ్ ఛానల్ కానీ మీ ప్రొడక్షన్ కానీ మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే నా మెయిల్ ని కాంటాక్ట్ అవ్వండి డేరుంగుల మహేష్ త్రీ హండ్రెడ్ అట్ ది డేట్ ఆఫ్ జీ డాట్ కామ్ అలాగే మన ప్రీవియస్ వీడియోస్ లో మన ఛానల్ లోకి వెళ్ళినట్లయితే మీరు అక్కడ నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది అందులో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నేను తక్కువ అమౌంట్ అనేది తీసుకుని మీ ఛానల్ కానీ మీ ప్రొడక్ట్స్ కానీ నేను ప్రమోట్ అనేది చేయిస్తాను సో ఎవరైనా సరే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు చాలా హెల్ప్ అనేది చేస్తాను అనమాట సో వ్యూస్ పెరగడానికి కానీ మానిటైజేషన్ అవడానికి కానీ మీకు సబ్స్క్రైబర్స్ రావడానికి కానీ మనకు మానిటైజేషన్ కావాలంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల అవర్స్ ఉండాలి కాబట్టి ఎవరైనా సరే నన్ను సంప్రదిస్తే నేను తక్కువ మొమెంట్ కి మీకు ప్రమోషన్ అనేది చేయిస్తానమాట ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మనం టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే మనకేంటంటే ఏపీ ప్రభుత్వం మనకి ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట చాలా రోజుల నుంచి మనకు ఇళ్ల అయితే వాయిదా పడుతూనే వస్తున్నాయి మొన్న జులై ఎనిమిదో తారీఖు కూడా మనకు పంపిణీ చేయాల్సింది కానీ ఏంటంటే కోర్టులో కేసు అనేది వేయడం వల్ల మనకు పెండింగ్ అనేది పడ్డది ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజున ఖచ్చితంగా ఇస్తామనేసి అయితే ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది దానికి సంబంధించి మనకు సుప్రీంకోర్టులో కేసుకు సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళడం జరిగిందనమాట ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆగస్టు పదిహేనో తారీఖున ఇవ్వాలనేసి అయితే మనకు దాని గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది పదిహేనో తారీఖున ఇస్తారా ఇవ్వరా అనేసి అలాగే పదో తేదీలోపు లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అయితే చెప్పడం జరిగిందనమాట ఆ వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను అలాగే ఏంటంటే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి అడగడం జరిగిందనమాట చాలా మంది ఆ వివరాలు కూడా నేను మీకు చెప్తానమాట ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ ఇంకా ఎవరైనా సరే లైక్ అనేది చేయకుండా అంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు ఎకరాల్లో పేదలకు స్థలాలనే అయితే మనకు పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఏంటంటే అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు ఎకరాల్లో పేదలకు అనేది వేసి మనకు పట్టాలైతే పంపిణీ చేస్తాం అనేసి అయితే చెప్పడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి న్యూస్ లో మనం వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని అరవై ఆరు వేల ఎనిమిది వందల రెండు ఎకరాల్లో ఫ్లాట్లను అభివృద్ధి చేసి ముప్పై లక్షల మంది పేదలకు ఇవ్వనున్నాం వీటి విలువ వీటి విలువ రూపాయలు ఇరవై రెండు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు స్వాతంత్ర దినోత్సవం రోజున వీటిని పంపిణీ చేస్తాం సో అందరికీ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటాను ఖచ్చితంగా ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవాడికి కూడా ఈ ఇటు పట్టా అనేది మనకి ఇస్తారనమాట సో అలాగే దీనికైతే అధికారులు అందరూ సిద్దం కావాలి సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది ఎందుకంటే హైకోర్టులో కేసులు వేయడం వల్ల మనకు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో మనకు సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పదిహేనో తారీఖునైతే మనకు ఇస్తారు అలాగే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎవరు పేరు చేస్తారు ఎలా ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ అనేది ఆ డాక్యుమెంట్ అనేది ఎలా ఉంటుంది ఎక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు ఆ వివరాలను కూడా నేను సాయంత్రం వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్లాట్లు ఏ విధంగా వేస్తారు అక్కడ వన మహోత్సవం కూడా చేస్తున్నారా చెట్లు మొక్కలు ఇవి నాడుతున్నారనమాట అవన్నీ కూడా మీకు లైవ్ లో ఫ్లాట్లు మరియు ఈ ఇంటి పట్టాకు సంబంధించిన డాక్యుమెంట్ ఏ విధంగా ఉంది అందులో ఏ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎక్కడ చేస్తారనే వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను ఆ వీడియోని సాయంత్రం నేను పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లోకి వచ్చి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం డాక్యుమెంట్ లో లబ్దిదారుల పేరు మరియు సరిహద్దులు అనేటివి ఉండాలి ఇదంతా ఆగస్టు పది నాటికి పూర్తి కావాలి అంటే మనకు ఆగస్టు పదో తేదీ లోపు ఇప్పుడు కొత్తగా కూడా కొంతమందికి అయితే రావడం జరిగిందనమాట అలాగే ఇంకా కొంతమంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా మనకు పట్టాలు అనేటు ఇవ్వడం జరిగిందనమాట వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనకు ఆగస్టు పదో తేదీ లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి మనకు హద్దులు సరిహద్దులు మరియు పేరుతో సహా లబ్దిదారుల పేరుతో సహా మనకు డీటెయిల్స్ అనేటివి ఉంటాయి ఆ డాక్యుమెంట్ కూడా నేను సాయంత్రం మీకు చూపిస్తాను అలాగే ప్లాట్లు ఏ విధంగా వేశారు ఎలా అభివృద్ధి చేస్తున్నారు మనకు అక్కడ ప్లాంట్స్ అనేవి మొక్కలు అనేవి కూడా నాడుతూ ఉన్నారనమాట మొక్కలు కూడా ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మీకు నేను సాయంత్రం వీడియోలో చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోను చూడండి మనకేంటంటే ఇప్పటికే తొంభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఫ్లాట్ల విభజన అయితే పూర్తి అయిందని సీఎం జగన్ పేర్కొన్నారు మనకు ఈ విధంగా అయితే మనకు నిన్న ఏపీసీఎం గారు మనకు చెప్పడం జరిగిందనమాట ఇళ్ల పట్టాలకు సంబంధించి అరవై ఆరు వేల ఎకరాల్లో అయితే మనకు ఇళ్ళైతే ఇస్తున్నాం ఫ్లాట్లు అయితే ఇస్తున్నాము అలాగే ఏంటంటే ఇంకా ఎక్కడైనా సరే గ్రామ వార్డు సచివాలయంలో ఫైనల్ లిస్ట్ అనేది ప్రదర్శించుకున్నా ఉంటే త్వరగా ఈ ఫైనలిస్ట్ అనేది కూడా అందుబాటులో ఉంచండి ప్రతి ఒక్కరికి కూడా ఈ లిస్ట్ ప్రతి సచివాలయంలో కూడా ఈ ఫైనల్ లిస్ట్ అనేది ఉండాలనేసి అయితే చెప్పడం జరిగింది అనమాట ఇంకా ఎవరికైనా అప్లై అనేది చేసుకోకున్నా లేకపోతే కొత్తగా రైస్ కార్డ్స్ అనేవి వచ్చాయి రేషన్ కార్డ్స్ అనేవి వచ్చాయి కదా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు కూడా అవకాశం అయితే ఉంది అప్లై చేసుకోమనే ప్రభుత్వం అయితే చెబుతుంది అనమాట మీకు సంబంధించినటువంటి సచివాలయాల్లో అప్లై అనేది చేసుకోండి అర్హతలు అనేవి పరిశీలించి తొంభై రోజుల్లో మీకు కొత్త ఇంటి పట్ట అయితే ఇస్తామనేసి అయితే ఏపీ ప్రభుత్వం చెబుతుంది అనమాట సో ఈ విధంగా అయితే మనకు నిన్న మనకు చెప్పడం జరిగిందనమాట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అలాగే ఇంకా మనం వైఎస్ఆర్ చవిత గురించి చూసుకున్నట్లయితే మనకి వైఎస్ఆర్ చూతాకు సంబంధించి ఫైనలిస్ట్ అనేది ఆగస్టు ముప్పై తారీఖునైతే మనకి ఇస్తామని అంటే చెప్పడం జరిగిందనమాట సో జూలై సారీ జూలై ముప్పై తారీఖున మనకు ఇస్తామని చెప్పడం జరిగిందనమాట మనకు ముప్పై తారీఖునైతే ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది మనకు ఆగస్టు పన్నెండో తారీఖునైతే ఈ వైఎస్ఆర్ చేయుతాకు సంబంధించినటువంటి అమౌంట్ మనం ఏదైతే అకౌంట్స్ ఇచ్చామో అకౌంట్స్ అయితే వస్తుందన్నమాట సో ఈ ఎటువంటి వెబ్సైట్ అయితే ఇవ్వలేదన్నమాట ప్రభుత్వం సో వైఎస్ఆర్ చరిత అనేది ముప్పై తేదీ ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది పన్నెండవ తేదీన ఆగస్టు పన్నెండవ తారీఖున మనకు అమౌంట్ అనేది ఇస్తారన్నమాట సో ఈ వివరాలను చెప్పడానికి నేను ఈ వీడియో అనేది చేశాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవ్వండి అలాగే మీ ప్రొడక్షన్ కానీ మీ యూట్యూబ్ ఛానల్ కానీ ప్రమోట్ చేసుకోవాలనుకుంటే నన్ను మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వండి